బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మున్సిపాలిటీలలో అవిశ్వాస తీర్మానాలు కారు పార్టీకి దడ పుట్టిస్తున్నాయి. ఇప్పటికే పలు మున్సిపాలిటీలలో కార్పొరేటర్లు తిరుగుబావుట జెండా ఎగరవేస్తూ సొంత పార్టీ నేతలకే షాక్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈతంతు మరింత ముదురుతోంది అని అనిపిస్తోంది. తాజాగా ఇప్పుడు రామగుండం చేర్యాలలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ పై సొంత పార్టీ కార్పొరేటర్ల నుండి తిరుగుబాటు సేగ మరోసారి తెర మీదకి వచ్చింది. దీంతో బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ పరాజయం నుంచి కోలుకోకుండానే దెబ్బ మీద దెబ్బ పడుతుందని లోపల కుంగిపోతున్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ పై అవిశ్వాసం వేటు పడనుందని సమాచారం అందుతుంది. వారిపై సొంత పార్టీ కార్పొరేటర్లే తిరుగుబాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. గత 2-3 రోజులుగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు వరుసగా భేటీ అవుతుండడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తుంది. బీఆర్ఎస్ నేతల్లో కలవరం మొదలై కార్పొరేటర్లను, వారి కుటుంబ సభ్యులను క్యాంపునకు తరలించడానికి పక్కా ప్లాన్ చేసుకుంటున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే కారు పార్టీలోని మెజారిటీ కార్పొరేటర్లు మరోసారి రాజ్య ప్రాంతంలో కలుసుకున్నారని సమాచారం అందుతుంది. ప్రత్యేక వాహనాల్లో గజ్వేల్ ప్రాంతంలోనే ఓ రిసార్ట్కి వెళ్లడానికి ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నట్లు అనుకుంటున్నారు. కేవలం కార్పొరేటర్లు మాత్రమే సమాలోచనలు చేసుకుంటున్నారని, అందరూ ఏకాభిప్రాయానికి వచ్చాక కుటుంబ సభ్యులతో కలిసి వేరే ప్రాంతానికి వెళ్లడానికి ముందస్తుగా ప్లాన్ సెట్ చేసుకున్నారని ప్రచారం జరుగుతుంది. హైదరాబాద్లోనే అవిశ్వాస తీర్మానంపై నిర్ణయం తీసుకుని అక్కడే అందరితో సంతకాలు కూడా తీసుకుంటారని చర్చించుకుంటున్నారు. మరోవైపు చేరియాల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లకు అవిశ్వాస పరీక్ష ఎదురుకానుంది. మొత్తం 12 మందిలో 9 మంది కౌన్సిలర్లు గతంలో అవిశ్వాసానికి మద్దతు తెలిపారు. అయితే జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వారిలో పలువురిని బుజ్జగిస్తున్నట్టు సమాచారం అందుతుంది. మొత్తం 12 మందిలో బీఆర్ఎస్ కి 5, కాంగ్రెస్ కి 5 సభ్యులుగా ఉండగా మరో 2 స్వతంత్ర కౌన్సిలర్ గా ఉన్నారు. దాంతో అవిశ్వాస పరీక్షలో స్వతంత్ర కౌన్సిలర్లు కీలకంగా మారనున్నారు. ఇక కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ కౌన్సిలర్లతో మంతనాలు జరిపి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడం ఖాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. రైట్, బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ లో కొంతమందిపై అవిశ్వాస తీర్మానానికి సభ్యులైతే వెనుకాడడం లేదు, ఆ సంఖ్య కూడా పెరుగుతుంది రోజు రోజుకు, దీనిపై అప్డేట్స్ ఏంటి? తెలంగాణ మున్సిపాలిటీలలో అవిశ్వాస తీర్మానాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. వరుస ఘటనలతో కారు పార్టీకి దడ పుట్టిస్తున్నాయి. ఎందుకంటే తిరుగుబాటు జెండా ఎగరేస్తున్న సొంత పార్టీ నేతలే, ముఖ్యంగా రామగుండం మున్సిపాలిటీలో అవిశ్వాసానికి కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ వైపు వెళ్తారని చెప్పేసి కూడా సమాచారం ఉంటుంది. దానిలో భాగంగా మెజారిటీ సభ్యులు లేకపోవడం వల్ల రామగుండంలో కూడా ఖచ్చితంగా అవిశ్వాసం తీర్మానం పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మేయర్, డిప్యూటీ మేయర్లపై కూడా అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు కొంత గుర్రుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎవరి కార్పొరేటర్లకు సంబంధించి ఎన్నడూ కూడా పట్టించుకోలేదని చెప్పేసి కూడా వాళ్ళు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానిలో భాగంగా ఇప్పుడు ప్రభుత్వం పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది కౌన్సిలర్లు, వాళ్ళతో పాటు కొంతమంది బీఆర్ఎస్ కౌన్సిలర్ కూడా వెళ్తుంటారు. మెజారిటీ సభ్యులు కాంగ్రెస్ వైపు ఉండడంతో ఆ మేయర్, డిప్యూటీ మేయర్ కూడా అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా వరుస ఈ ఘటనలు అయితే మాత్రము చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ అధిష్టానం కూడా దృష్టి పెడుతున్నప్పటికీ కూడా కొంత వాళ్ళు మాత్రము ససేమీర అంటున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే చూసాం మనము గత 10 ఏళ్లలో సంబంధించి కొంతమంది అధికారానికి అంటే కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో కనీసం వాళ్ళని పట్టించుకునే పాపాన్ని పోలేదు, ప్లస్ ఆ పరిధిలో ఉన్నటువంటి నిధులు కూడా విడుదల కాలేదని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానిలో భాగంగా మనం చూసాము నల్గొండలో కూడా దాదాపుగా అక్కడ ఉన్నటువంటి చైర్మన్ ఎవరుతున్నారు, నల్గొండ మున్సిపల్ చైర్మన్ సంబంధించి మందడి సైదిరెడ్డిపై కూడా అవిశ్వాస తీర్మానం కాంగ్రెస్ పార్టీ పెట్టింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అది సీట్ కూడా ప్రవేశం చేసుకుంది. ఇలా వరుస ఘటనలు అయితే
చోటు చేసుకుని ముఖ్యంగా అదే విధంగా చర్యల మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ లపై కూడా అక్కడ అవిశ్వాసం తీర్మానం పెట్టే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సో అది కూడా దాదాపుగా అక్కడ ఉన్నటువంటి చర్యల మున్సిపాలిటీకి పరిధికి సంబంధించి దాదాపుగా 9 మంది కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ వైపు వస్తారని చెప్పేసి కూడా ఇప్పటికే ఒక రహస్య మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. సో ఖచ్చితంగా రేపో ఎల్లుండో కూడా అక్కడ చర్యలకు సంబంధించి మన మేయర్ పై కూడా అక్కడ వాళ్ళు అవిశ్వాస తీర్మానం అవకాశం ఉంది. అది కూడా కాంగ్రెస్ పార్టీ కవిసం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా అదేవిధంగా బీఆర్ఎస్ కౌన్సిలర్స్ మాత్రము ఈ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా మంతనాలు జరుపుతున్నారు. అంటే మీకు ఎక్కువగా ఎక్కువ సంఖ్యలో కాంగ్రెస్ వైపు వచ్చేందుకు వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో వీళ్ళు మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా కొంత బిజీగా ఉండడం వల్ల మంత్రులతోటి చర్చలు జరిపేందుకు కొంత సమయం పడుతుందని చెప్పేసి చెప్తుండటంతో వాళ్ళు ఆగిపోతున్నట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. ఏదేమైనా సరే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం ఆయా పరిధులు ఉన్నటువంటి మున్సిపాలిటీ పరిధులు ఉన్నటువంటి మేయర్లు డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానాలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి వాళ్ళ మీద వచ్చిన ఆరోపణలు కానీ ఇప్పుడు ప్రస్తుతం అధికారం కోల్పోయాం కాబట్టి సో ఖచ్చితంగా కొంత పనులు కూడా మనకి ఇబ్బంది తలెత్తే అవకాశం ఉన్నట్టుగా భావిస్తున్నారు. ఒకవైపు మరోవైపు కొంత వాళ్ళల్లో కొంత కుంపటి కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉండడము, గతంలో ఎమ్మెల్యేలు పట్టించుకోకుండా కౌన్సిలర్లు ఉండడము, కౌన్సిలర్ల మాట ఎమ్మెల్యేలు లేదని ఇలా ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు చేసుకుంటూనే ఈ విధంగా పార్టీని విడిపోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఇలాంటి ఇప్పటికే ఎవరైతే అవిశ్వాస తీర్మానానికి పూనుకున్నారో వారంతా సీక్రెట్ గా కూడా మీటింగ్లు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది బీఆర్ఎస్ లో ఈ అవిశ్వాస తీర్మానాన్ని అయితే ఎదుర్కొంటున్నారు. మరి ఆ నాయకులపై ఎలాంటి వేటు పడనుంది? రత్న, ఇప్పుడు ఇలాంటి ఎవరైతే ఇట్లా రహస్య మంత్రం రహస్య మీటింగ్లు ఏర్పాటు చేసుకొని అవిశ్వాస తీర్మానానికి సిద్ధంగా ఉంటున్నారో ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలుసుకుంటున్నారు. తెలుసుకున్న తర్వాత కూడా వాళ్ళని కొంత సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. అయినా సరే వాళ్ళు ససేమీర్ అంటున్నారు. ఎందుకంటే గతంలో ఉన్నప్పుడు ఎన్నడూ కూడా తమ ఆవేదనను పట్టించుకొని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఇప్పుడు మమ్మల్ని పార్టీ విడిపోతున్న సమయంలో మమ్మల్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎంత నచ్చ చెప్పినప్పటికీ కూడా వాళ్ళు వినట్లేదని చెప్పేసి కూడా ఇటు కేటీఆర్ దృష్టికి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు తీసుకొస్తున్నారు. సో ఇలా ఖచ్చితంగా ఈ ప్రభావం రాబోయే పార్లమెంటరీ ఎన్నికల్లో పడుతుందని చెప్పేసి భావిస్తున్నప్పటికీ మరోవైపు ప్రజల నుంచి మనకి అనుకూలంగా అంటే ప్రజలు మనల్ని మరోసారి ఆదరిస్తే మనం గెలుస్తామని చెప్పేసి ఒకవైపు ధైర్యం చెప్తూనే మరోవైపు మాత్రము వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం మాత్రం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.